ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నిజం చెప్పు, నువ్వు సిద్ధు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? నిన్నే అడిగేది, సిద్ధు నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? అదేంటి మేడం అలా అడుగుతున్నారు? తప్పు జరిగిందని తెలిసినప్పుడు నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. చెప్పు. చెప్తాను మేడం. ఇదిగోండి ఈ స్టడీ మెటీరియల్ తీసుకోవడానికి ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళొస్తున్నాం. చాలు ఆపు నీ అబద్ధాలు. రాసుభా, మన ప్లాన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అమలు చేయి, లేదంటే మనం డేంజర్ లో పడతాం. అను బేబీ, ఏంటి గొడవ? కార్తిక్, నువ్వు మధ్యలోకి రాకు. ఈరోజు అటో ఇటో ఈ విషయం తేలిపోవాలి. చెప్పు సుందరి, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? మేడం, మీరేం మాట్లాడుతున్నారు? అర్థం కానట్టు నటించకు. నేను అడిగేది నీకు అంతా అర్థమైంది. చెప్పు. చెప్పు. మేడం, నేను సుందర వాళ్ళ భర్తను మాట్లాడుతున్నా. దయచేసి ఒక్క నిమిషం నేను చెప్పేది ఓపిగ్గా వినండి. చెప్పు. ఇప్పుడు జరిగిన సంఘటన కళ్ళారా చూసి మీరు ఆవేశంలో ఉంటారని నాకు అర్థమైంది మేడం. కానీ దయచేసి సుందరిని అక్కడ జరిగిన దాని గురించి ఏమీ అడగొద్దు, చెప్పొద్దు. ఎందుకు? వాళ్ళు సీక్రెట్ గా కలిసే ప్లేస్ కి మీరు వెళ్ళి చూశారని చెప్పారే అనుకోండి, అక్కడికి నేనే తీసుకెళ్ళి నేనే చూపించాను అనుకుంటుంది. ఇప్పటికే నా మీద తనకి డౌట్ వచ్చి ఆల్రెడీ నన్ను బెదిరించింది. తనకున్న ఐఏఎస్ ఫ్రెండ్కి చెప్పి నన్ను పోలీసులతో చావ కొట్టిస్తానంది. సుందర్ని కట్టుకున్న పాపానికి నా సంగతి పక్కన పెట్టండి మేడం. పోలీసుల చేతిలో తన్నులు తింటానో చస్తానో అది తర్వాత. అనవసరంగా రేపు పెళ్లిపీట లెక్కబోతున్నా దేవయ్య అనే జీవితం నాశనమైపోతుంది మేడం. ఇప్పుడు ఈ విషయం బయటకొచ్చి రచ్చరచ్చ అయిందంటే పెళ్ళి ఆగిపోతుంది మేడం. దాంతో పాపం ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితికి వస్తుంది. మొన్న ఎంగేజ్మెంట్లోనే ఆ వీడియో చూశారుగా, ఇద్దరూ కలిసి ప్లాన్ ప్రకారం పెళ్లి ఆపడానికి ఎలా ప్రయత్నించారో. మీ కాళ్ళు పట్టుకుంటానండి, దయచేసి ఈ పెళ్లి జరిగే వరకు ఓపిక పట్టండి. ఆ తర్వాత మీ ఇష్టం, ఉంటానండి. నీకు ఐఏఎస్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎందుకు అడుగుతున్నారు మేడం? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నీకు ఐఏఎస్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా? ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు మేడం, కానీ అతను నా ఫ్రెండ్ కాదు. కాక మరేంటి? అతను నన్ను పెళ్లి చేసుకుంటానని ఇంటికొచ్చాడు. ఓహో, ఇది ఇంకో ట్విస్టా? బాగుంది బాగుంది. ఇటు తాళి కట్టిన మొగుడికి డైవర్స్ ఇవ్వలేదు, అప్పుడే అటు ఇంకొకరితో పెళ్లికి కూడా రెడీ అయిపోయావా? ఎందుకు మేడం, ఎందుకు నన్ను ఇంత అపార్థం చేసుకుంటున్నారు? వద్దు సుందరి, నువ్వేంటో నీ అసలు రూపమేంటో నాకు బాగా అర్థమైంది. ఇకపై నువ్వు నా గుమ్మంలో కాలు పెట్టొద్దు.
నా కంటికి కనిపించొద్దు, వెళ్ళిపో, ముందుక నుంచి వెళ్ళిపో. సరే మేడం, మీరు చెప్పినట్టే ఈ గుమ్మంలో కాలు పెట్టను, మీ కంటికి కనిపించను. కానీ నేను చేసిన తప్పేంటో అదొక్కటి మాత్రం చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అది నేనిప్పుడు చెప్పలేను, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఇక నువ్వు వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మమ్మీ, నా కంటి ముందు నుంచి వెళ్ళిపోమను. మేడం, నేను ఇంక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, వెళ్ళిపోతాను. దేవయాని, దేవయాని, దేవయాని ఇంట్లో లేదు. ఏంటి విక్రమ్, అలా ఉన్నావు? దేవయాని ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్తుంది? నిన్ను వెతుక్కుంటూ వెళ్ళింది. నన్ను వెతుక్కుంటూ వెళ్ళడం ఏంటి విక్రమ్? రే, ఇక్కడి నుంచి నువ్వు నన్ను నాన్న అని పిలవడం నేర్చుకో. నువ్వు కరెక్ట్గానే విన్నావు, నన్ను నాన్న అని పిలువు. నిన్ను ఫ్రెండ్గా ట్రీట్ చేస్తే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. ఏంటి నాన్న కొత్తగా ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు కొత్త ప్రపంచంలోకి వెళుతున్నావు కాబట్టి నేను కొత్తగా మాట్లాడాల్సి వస్తోంది. చూడు, ఇప్పటివరకు ఒక లెక్క, ఇక నుంచి ఇంకో లెక్క. నీ పెళ్లి రోజుల నుంచి గంటల్లోకి వచ్చేసింది. ఇప్పటికి కూడా నేను నీకు బాధ్యత చెప్పకపోతే తండ్రిగా నేను ఫెయిల్ అయినట్టు లెక్క. ఇక నుంచి నీ కాబోయే భార్య మా అక్క చెప్పినట్టు నడుచుకో. ఏంటి నాన్న, నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? రేయ్, ఏదైనా ఉంటే మీ అత్తతో మాట్లాడు. విక్రమ్, ఏంట్రా సిద్ధు అలా నిలబడ్డావు? ఏం లేదు అత్తయ్య, అసలు దేవయాని ఎక్కడా? సంతోషంరా అల్లుడు, మొదటిసారి నువ్వు దేవయాని ఎక్కడా అని అడిగావు. నీ భార్య నీకోసం అను వాళ్ళింటికి వెళ్ళింది. అదేంటి అత్తయ్య, నాకోసం అను వాళ్ళింటికి వెళ్ళడం ఏంటి? అంతకు మించి ఏం చేస్తుందిరా? పొద్దున్నుంచి నీకోసం రెడీ అయి కూర్చుంది, నువ్వు ఎంతసేపటికీ రావు కదా, అందుకే నా కూతురు నిన్ను వెతుక్కుంటూ వెళ్ళింది. సారీ అత్తయ్య, స్టడీ మెటీరియల్ తీసుకుని వచ్చేసరికి లేట్ అయింది. ఈ సారీ చెప్పాల్సింది నాకు కాదు, నీ భార్య అమ్ములకి. వెళ్ళి చెప్పు. అలాగే అత్తయ్య, నేను అక్కడికి వెళ్ళి దేవయాన్ని పికప్ చేసుకుంటాలే. ఇంగ్లీష్ లో ఏదో అంటారు కదా, సారీ అనో సారీ అనో, నా మేనలుడికి అదే చెప్తున్నా. నా బిడ్డను బాగా చూసుకోరా, ఈ ఒడిలో నిన్ను దాన్ని పెంచాను, అందుకేరా ఇంత భయం. నా బిడ్డలు ఎక్కడ ఏ బాధ పడతారో అని. ఏంటత్తయ్య, మాకున్న పెద్ద దిక్కు నువ్వే, నువ్వు కాక మాకెవరున్నారు చెప్పు. అన్నీ వదిలేసి రిలాక్స్గా ఉండు, మిగతావన్నీ నేను చూసుకుంటాను. సరే అత్తయ్య, దేవయాన్ని పికప్ చేసుకుని మిగతా పనులు నేను చూసుకుంటాను, వెళ్ళొస్తాను. వీడికి ఇలా చెప్తేనే అర్థమవుతుంది. కనిపించట్లేదా? నాతో తన మెమరీస్ కూడా ఉండకూడదని డిలీట్ చేస్తున్నాను. ఫోన్లో నుంచి ఫోటోలనైతే డిలీట్ చేస్తావు, కానీ నీ మనసులో నుంచి సుందరిని తీసేలేవాను. తీసేశాను, ఇంట్లో నుంచి తోసేశాను కదా మమ్మీ అని నువ్వు అనుకుంటున్నావు. నిజానికి నీ నుంచి, నీ మనసు నుంచి సుందరి ఏం దూరం అవ్వలేదు. మమ్మీ, తన పేరు ఇంకా ఇంట్లో వినపడడానికి వీల్లేదు. సరే, అలాగే తన టాపిక్ ని ఇక నీ ముందు తీసుకురాను, కానీ నాకొకటి చెప్పు,
ఎందుకు ఇంత ఘోరంగా సుందరిని తిట్టి అవమానించి పంపించావు?